సాక్షి ఎలక్షన్ ట్రాక్ లో ప్రస్తుతం నేను వరంగల్ జిల్లాలో ఉన్నాను. వరంగల్ లో ఉన్నటువంటి వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాను. ఇక్కడ ఒక ఛాలెంజర్ ఉన్నారు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఆయన చాలా కాలం నుంచి ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. ఈసారి మొదటిసారిగా ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీజేపీ కండువా వేసుకున్నారు. ఆయన ఈ కాన్స్టిట్యూన్సీకి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి. బీజేపీ టికెట్ వచ్చింది, బీజేపీ పోటీ చేస్తున్నారు ప్రదీప్ రావు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చాలా మందికి సుపరిచితము, కానీ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది సార్? ఏం డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మేము తెలంగాణకు ఉద్యమం చేసినాం. అందరం తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చాలా సరే, అందరం ఏ సబ్బండ వర్గాలు చేసినా ఆయన చేయంగానే కొంత తెలంగాణ వచ్చిందనే ఉద్దేశంతో అప్పుడు అందరం టీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాం. ఈ తెలంగాణ పసికూన, ఈ పసికూన తెలంగాణ నేను కొన్ని చేయలేకపోయినా నన్ను మన్నించుండ్రు అని ప్రజలను అప్పీల్ చేసాం. మళ్ళీ కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ మహానగరం, దీనికి 100 కోట్లు ఇస్తా, 300 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో నేను పెడతా, ఏది చేయలేదు. మీ పార్టీ ఒక కొత్త నినాదం తీసుకుంది, బీసీని ముఖ్యమంత్రి చేస్తామనేటువంటిది. ఆ బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదం గ్రౌండ్ లో ఏమైనా కనిపిస్తుందా, ఎక్కడన్నా ఉందా? 100% బీసీని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది. పొలిటికల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సొంత బ్రదరు, ఆయన మంత్రిగా ఉన్నారు చాలా కాలం నుంచి, ఆయననే జిల్లాను చూస్తున్నారు, ఆయన దీనికి బాధ్యుడు కదా, మీ అన్న బాధ్యుడు కదా? కాదని ఎవడు అంటాను, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు, కేసీఆర్, కేసీఆర్ కొడుకు కవిత. ఇంకొక విషయం అడుగుతాను, ఈసారి మీరు కాంగ్రెస్ నుంచి పోటీ ఉందనుకుంటున్నారా, లేకుంటే బీఆర్ఎస్ నుంచి పోటీ ఉందనుకుంటారా? రెండు పార్టీల నుంచి దరిదాపు పోటీ లేదు. భారతీయ జనతా పార్టీ వన్ సైడ్ వారు. ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను ప్రదీప్ రావు గారు, ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి మీ అన్నగారి మీద మీరు ఎక్కడ కామెంట్ చేయట్లేదు అనేటువంటిది ఒక ఒక విషయం. అది మా అన్న, నీ అన్న, నా అన్న కాదు. ఈసారి ఎంత మెజార్టీ వస్తుంది మీకు? నాకు దగ్గర దగ్గర 40-50 వేల మెజార్టీ వస్తుందని మేము అనుకుంటాం. రైట్, 40,000 మెజార్టీ వస్తుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎర్రబెల్లి ప్రదీప్ రావు సంబంధించినటువంటి ఓవరాల్ గా ఆయనకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది రాబోయే ఎలక్షన్ లో చాలా క్యూరియాసిటీ పెంచేటువంటి అవకాశం కనిపిస్తోంది.